ఇన్నాళ్ళు ఒక్క పెళ్లి సంబంధం కూడా కుదరక అర్చన పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు దేవుడి దయవల్ల మంచి పెళ్లి సంబంధం కుదిరింది. అది కూడా నేను ఆశపడ్డట్టే. బాగా చదువుకుని పెద్ద ఉద్యోగంలో ఉన్న పెళ్లి కొడుకే దొరికాడు. కొంచెం అటు ఇటైనా పర్వాలేదండి. అప్పో సొప్పో చేసి అర్చన పెళ్లి చేసేద్దామండి. అప్పు చేసి అమ్మాయి పెళ్లి చేయడం కాదు సమస్య. మరి నేనేమనుకుంటున్నానంటే. ఏమనుకుంటున్నారు? మన అర్హతకు మించి ఆశపడద్దు, అప్పు చేయొద్దు అంటారు, అంతేకదా? చూడండి, మనలాంటి మధ్యతరగతి కుటుంబీకులు ఎవరైనా అప్పు చేయకుండా ఏ శుభకార్యమైనా చేయగలరా చెప్పండి? ముందు అప్పు చేసి పిల్ల పెళ్లి చేసేద్దాం, ఆ తర్వాత ఎలాగోలాగా కష్టపడి అప్పు తీర్చేద్దాం. వరలక్ష్మి, నేను చెప్పేదేమిటంటే, ఇప్పుడు అప్పు చేసి అర్చన పెళ్లి చేయడం ఎందుకు? ఆ తర్వాత ఇంకా ఇద్దరు ఆడపిల్లలున్నారు, మరి వాళ్ల పెళ్లిళ్ల మాట ఏమిటి అంటారు, అంతేనా? అర్చన విషయంలో దారి చూపించిన దేవుడు తక్కిన ఇద్దరమ్మాయిల పెళ్లిళ్ల విషయంలో కూడా దారి చూపించకపోతాడా? మీరు దేవుడి మీద భారం వేసి నమ్మకంతో ఉండండి. సరే, మీరెళ్ళి పడుకోండి, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. ఇదిగో ఆలోచిస్తూ కూర్చోకండి, ఆరోగ్యం పాడు చేసుకుంటారు. అచ్చన పెళ్లి విషయంలో ఎప్పుడూ ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇంతవరకు నా భార్య దగ్గర నేను ఏ నిజమూ దాచిపెట్టలేదు. ఈ నిజం చెప్తే తను ఈ పెళ్లికి అంగీకరించదు. భగవంతుడా, నువ్వే ఏదో ఒక దారి చూపుతండి. అరే, ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నారు? లేచిరండి, నిద్రపోదురుగానే. సూరి బాబు, సూరి బాబు, మిస్టర్ సూర్యనారాయణ, వేర్ ఆర్ యు? శనేశ్వర భగవానుడు కూడా దర్శనమిచ్చాడు. ఆహాహా, తండ్రి కొడుకులకి ఏకకాలంలో నమస్కారం చేస్తే రెండు పంటలు జాయింట్గా ఒకేసారి అయిపోతాయి అంతే. శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవ చే దరిద్రం. మిమ్మల్ని కాదు, ఏయ్ వయ్యారి, హంస నడకదానా? ఆ ఫోన్ ఏదో మోగుతోంది చూడే. అయ్యా, శనేశ్వర భగవాన్ గారు పొద్దున్నే మీ దర్శనం ఇప్పించారు, కనీసం ఈరోజైనా నా ప్రార్థన ఆలకించండి. నీలాంజన సమాభాసన రవిపుత్రమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం చెయ్యి నడుమై. మిమ్మల్ని కాదు దాన్ని. సేయ్ చిలకల కులికి, నీ మహమ్మండ ఫోను మోగుతోంది, వెళ్ళి చూడు ఎవరో, వెళ్ళు ఫోను. నువ్వు ఇక్కడే ఉన్నావుగా, నువ్వు చూడొచ్చుగా. నేను సూర్య నమస్కారాలు చేసుకుంటున్నాను, కళ్ళు లేవా? కళ్ళు కనిపించవు కానీ సూర్య నమస్కారాలు ఒకటి. నీ కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి కానీ చెవులే విమానాలు దూరినా వినిపించడం లేదు. వెళ్ళు ఫోను, ఫోను ఎవడో కనుక్కో, వెళ్ళు. వెళ్తా, వెళ్ళొచ్చాక చెప్తా నీ సంగతి ఏంటో. హలో హలో భాగ్యం పిన్ని, నేను జయంతిని. జయంతి నువ్వా? ఏంటమ్మా సంగతి? ఈ విషయం మావయ్య గారికి తెలిసినప్పటి నుంచి నాకు చాలా భయంగా ఉంది. మా అత్తగారికి మాత్రం ఏం తెలీదు, ఆయన ఏం చెప్పలేదు. ఈ విషయం ఎక్కడ మా అత్తగారికి తెలుస్తుందేమోనని నేను చాలా భయపడుతున్నాను. ఆయన మీ ఇంటికి వచ్చారో లేదో తెలుసుకుందామని ఫోన్ చేశాను. లేదమ్మా, ఇంతవరకు ఆయన మా ఇంటికి రాలేదు. ఏం జరుగుతుందోనని మాకు భయంగానే ఉంది. ఎటు తిరిగి ఎటొచ్చినా ఆయన మీ ఇంటికే ఖచ్చితంగా వస్తారు. ఒకవేళ ఆయన వస్తే ఏదైనా చెప్తే నాకు వెంటనే ఫోన్ చేస్తారు కదూ. అలాగేనమ్మా. చాలా థ్యాంక్స్ అండి, ఉంటాను. సరే.
రండి బావగారు, రండి కూర్చోండి. ఏమ్మా, ఆడపిల్లి వారు ఏమన్నా కబురు చెప్పారా లేదా? లేదు బావగారు, ఇంతవరకు ఏ కబురు చేయలేదు. గోపి, షెడ్కి వెళ్తున్నావా? అవును పెద్దన్న. అప్పుడే వెళుతున్నావేం గోపి, వంట అయిపోయిందిగా, తినేసి వెళ్ళు. వద్దమ్మా, ఆకలిగా లేదు, వస్తాను. గోపి, నువ్వు కష్టపడి పని చేస్తున్నావు, ఆకలి లేదంటే ఎలా నమ్మేదిరా? వెళ్ళి అన్నం తిను. లేదు పెద్దన్న, నిజంగా ఆకలిగా లేదు. రోజూ అన్నం తినే కదరా వెళుతున్నావు, ఇవాళెందుకు తినకుండా వెళుతున్నావు? ఆకలిగా లేదు పెద్దన్న, వస్తానమ్మా. సే భాగ్యం, కడుపులో ఆకలి నకనకలాడిపోతుంది. ఇమ్మీడియట్గా వేడివేడి ఇడ్లీలో డజను, పక్కనే చిన్న గిన్నెతో చట్నీ, దాంతోపాటు నెయ్యి కారంపడి ఓ చిన్న బకెట్తో సాంబారు పెట్టేయి, లాగించేస్తాను. వెళ్ళు, ఇంకా ఇక్కడే నిలబడ్డావేటి. అన్నయ్య, నువ్వెప్పుడు వచ్చావు? అన్నయ్య, ఒంట్లో బాగానే ఉంది కదా? నడుస్తుంటే ఒళ్ళు తూలుతోంది అన్నయ్య. కష్టపడి పనిచేసే పిల్లాడు, వాడేమో తినకుండా ఆకలితో అలాగే వెళ్ళిపోయాడు. తిండి దండుగ మనిషివి, నువ్వేమో ఆకలితో నకరకలాడిపోతున్నావు. ఏమిటి, నా బిడ్డ ఈరోజు ఏం తినకుండా వెళ్ళాడా? ఈరోజే కాదు, నిన్నటి నుంచి ఏమీ తినలేదు. సరిగ్గా తినడు, నిద్రపోడు, ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడం లేదు. అది నేను గమనించానమ్మా. నేనెప్పుడు ఇంటికొచ్చినా రా పెద్దనానా అని నవ్వుతూ పలకరించేవాడు. ఈరోజు ఏమీ మాట్లాడకుండా ముభావకంగా వెళ్ళిపోయాడు. ఏమ్మా, అసలు ఏమైంది వాడికి? ఏది ఏమైనా బావగారు, వాడు కూడా వయసు వచ్చిన కురాడే కదా. వాడికి ఆశలు కలలు ఉంటాయి కదండి. ఏంటమ్మా, అసలు ఏమంటున్నావు నువ్వు? ఆడపిల్లి వారికి మీరు నిజం చెబుతానని వెళ్ళినప్పటి నుంచి గోపి ఇలాగే ఉంటున్నాడు. పాపం, ఆ అమ్మాయి మీద వాడు ఆశలు పెంచుకుని ఉంటాడు. ఆ అమ్మాయి దక్కకుండా పోతుందనే వాడి దిగులు భయం అనుకుంటాను. అర్థమైంది. చిన్నప్పటి నుంచి ఏ ఆశలు పెంచుకోకుండానే పెరిగాడు. ఒక్క పెళ్లి విషయంలోనే అమ్మాయి మీద ఆశపడ్డాడు. నేనే వాణ్ణి అర్థం చేసుకోకుండా నీతి నిజాయితీ అంటూ నిజం చెప్పి వాడి ఆశలను కూల్చేశాను. నేను అలా చెప్పుండకూడదు. మంచి చెడు తెలిసిన పెద్దవాళ్ళు మీరు. ఇది మీరు ముందే ఆలోచించి ఉండాల్సింది. ఈ కుటుంబం కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు గోపి. వాడి ఆశల మీద మనమే నీళ్లు కుమ్మరించటం ఏం బాగలేదు బావగారు. ఛా, ముందు వెనక ఆలోచించకుండా చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వేం తప్పు చేయలేదన్నయ్యా. అవును, దీని మాటలు పట్టేందుకు నువ్వేం బాధపడక్కర్లేదు. నువ్వు చేసింది కరెక్ట్. ఎస్, పెళ్లి విషయంలోనే కాదు, ఏ విషయంలోనూ మనం అబద్ధం చెప్పకూడదు. ఏ, ఎందుకు చెప్పకూడదు? 1000 అబద్ధాలు చెప్పైనా ఓ పెళ్లి చేయొచ్చని ఊరికే అన్నారా? ఊరికినే చెప్పారో డబ్బులు పుచ్చుకుని చెప్పారో మాకు అనవసరం. మా వంశంలోనే మా అన్నయ్య నేను నీతికి నిజాయితీకి కట్టుబడి ఉన్నవాళ్ళం. మా మాట మనస్సు నిశ్చలంగా నిష్కళంకంగా ఉంటాయి. ఎంతటి నిజాన్నైనా సరే నిక్కచ్చిగా చెప్పటమే మా అలవాటు. అబద్ధాలు చెప్పే వంశం కాదే మాది. అవునవును, అబద్ధాలు చెప్పని సత్యహరిశ్చంద్రుడి వంశం మీది. మీరెంత గొప్ప వంశమో నాకు తెలీదు. నువ్వు పెద్ద తాగుబోతువన్న నిజం మీ అన్నయ్య గారు మన పెళ్లికి ముందే చెప్పారా? అలా చెప్పుంటే నీ ముందు తల వంచుకుని తాళి కట్టించుకునేదాన్నా? ఆ నిజం తాచే కదా, మన పెళ్లి చేశారు. పెళ్లి విషయంలో మీకో న్యాయం, గోపికో న్యాయమునా? మీరు నన్ను మోసం చేయలేదు, అప్పుడేమయ్యాయి మీ నీతి న్యాయం నిజాయితీలును? ఓసి తెలివి తక్కువ దత్తమ్మా, నిన్ను కట్టుకునే టైంకి నేను తాగుబోతును కాదే, నీ దయవల్లే నేను తాగుబోతుగా మారాను. కానీ నువ్వు ఓ తాగుబోతును నా మెడకు కట్టి నా బతుకు బండలు చేశారంటూ ఏడుస్తూ పెట్టె సర్దుకుని పుట్టింటికి పారిపోయావు. అప్పుడు మీ నాన్న నాకు న్యాయం చేయండి బాబో అని ఏడుస్తూ మా అన్నయ్య కాళ్ళు పట్టుకున్నాడు. మా అన్నయ్య ఏం చేశాడు? తన వాటాకొచ్చిన ఆస్తిని, ఈ ఇంటిని నీ పేరు రాశాడు. ఆ కాగితాలు రిజిస్టర్ చేసిన తర్వాతనే అవి పుచ్చుకునే నువ్వు కాపురానికి ఇంటికొచ్చావు, మర్చిపోయావా?